ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఒకరోజు ఇద్దరు సంఘ పెద్దలు కలిసి మాట్లాడుకుంటున్నారు అందులో ఒక పెద్ద అయ్యా సిమోన్ గారు మరి ఇప్పుడు మనకు ఉన్నటువంటి గురువులు కావచ్చు సేవకులు కావచ్చు వీళ్ళు ఓపుకున్నంత వరకు పనిచేస్తారు ఆ ఓపిక అయిపోయిన తర్వాత ముసలి అయిపోవచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు లేదా వాళ్ళు చనిపోతారు చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆ యొక్క దివ్య సంస్కారాలను మరి రానున్న తరాలకు మోసుకుని వెళ్ళేది ఎవరు అందించేది ఎవరు ఎందుకంటే మరి మొన్న ఆదివారం చెప్పారు కదా దైవ పిలుపులకు మీ బిడ్డలను ప్రోత్సహించండి వాళ్ళే ఇవన్నీ తీసుకుని వెళ్తారన్నారు కదా మరి మనకు మన సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో మేమిద్దరం మాకు ఒక్కరన్నటువంటి రీతిలో బిడ్డల్ని కంటున్నారు కదా మరి దేవుని యొక్క సేవకు ఇవ్వడానికి చాలామంది ముందుకు రావట్లేదు కదా అటువంటి తరుణంలో మరి దైవ సేవకులు కొరత ఏర్పడినప్పుడు దైవ ప్రజలకు దివ్య సంస్కారాలు ఎలా అందుతాయంటారు మీకు ఏమైనా ఆలోచన ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఆ యొక్క రెండవ సంఘ పెద్ద చెప్పారు అది నిజమే ఆ పరిస్థితి ఉంది దైవ పిలుపులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే దేవుడు అసాధ్యుడు ఆయన ఎలాగైనను తన సేవకులను పంపిస్తాడు తన యొక్క దివ్య సంస్కారాలను తన యొక్క బిడ్డలకు అందేలాగా ఆయన మాత్రమే చేయగలరు కాబట్టి మన ఈ యొక్క విషయంలో మనము ప్రార్థన చేయాలి అదేవిధంగా దైవ పిలుపులను మనం ప్రోత్సహించాలి అది ప్రతి ఒక్కరి బాధ్యత అండి దీని గురించి మనము అందరికీ తెలియచేద్దామని వాళ్ళు వాళ్ళ యొక్క సంభాషణ ముగిస్తారు ప్రీ సహోదరి సహోదరులారా దేవాది దేవుడు తన యొక్క దైవరాజ్య స్థాపన మరియు విస్తరణలో గత కొద్ది కాలముగా దేవాది దేవుడు కొద్ది కాలముల యొక్క వ్యవధిలో అనేక మంది సేవకులను పంపిస్తున్నారు ఎక్కడ కూడా సేవకుల యొక్క ఉత్పత్తి అన్నటువంటిది ఆగలేదు అది దేవుడే చేసి ఉన్నాడు కొద్దిగా సమయానుకూలంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా గ్యాప్ల్లో ఆ సంఘాలకు సంబంధించినటువంటి గురువుల్ని కన్యాశ్రీలను ఉపదేశులను సేవకుల్ని దేవుడు పంపిస్తూ ఉన్నారు అయితే ప్రీ సహోదరి సహోదరులారా దేవుని యొక్క సేవ చివరి వరకు ఆగదు ఆ యొక్క చివరి వరకు దేవుని యొక్క సేవ వెళ్తూ ఉంటుంది దివ్య సంస్కారాలు అందుతూనే ఉంటాయి అయితే మరి దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళడానికి ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా పెద్దలుగా మన బిడ్డల్ని మనం ప్రోత్సాహపరచాలి ఆ విధంగా వాళ్ళల్లో దైవ సేవ అన్నటువంటి ఆ యొక్క తలంపును మనము చిన్ననాటి నుంచే మనము ఇస్తున్నటువంటి తరుణంలో దేవాది దేవుడు తప్పనిసరిగా పిల్లలకు దేవుని సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తారు ఈరోజు పట్టణంలో సువార్త పట్టణము మత శుభార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనంలో ద్రాక్ష తోట కూలీల్లో దేవ్ ఆ యొక్క యజమానుడు తన యొక్క ద్రాక్ష తోటలో పనిచేయటానికి వివిధ సమయాల వ్యవధిలో చాలామంది సేవకులు పంపారు ఉదయాన్నే ఆరు గంటలకి కొంతమందిని పంపారు తొమ్మిది గంటలకి పంపారు పన్నెండు గంటలకి పంపారు మూడు గంటలకి పంపారు ఆఖరికి ఐదు గంటలకు కూడా ఒక గంట సేపు పనికి కూడా పంపించారు పని మాత్రం ఆగలేదు వచ్చినటువంటి వాళ్ళందరికీ వెనక వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకు దేవుడు సమాన వేతనాలు ఇచ్చారు అందరికీ వేతనం అందడం మాత్రం ఉంది అది అందరికీ దేవుడు ఒకేసారి ఇస్తారు కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ వారి సేవ ఎక్కువ వీరి సేవ తక్కువ అన్నటువంటి భేదాభిప్రాయాలు దేవునికి లేవు కనుక ఆ యొక్క వేతనము ప్రభువు నుండి పొందడం అన్నటువంటిది గొప్ప అదృష్టము కనుక ఆ దేవుడే తన యొక్క సేవకులకు వారి యొక్క సేవను బట్టి ఆ వేతనాలను ఇవ్వడం దేవుని యొక్క కృప ఆయన యొక్క దయ ఈ యొక్క విషయాన్ని మనము గుర్తుంచుకుంటూ దేవుని నుండి వేతనాన్ని పొందగలిగేటటువంటి భాగ్యం పొందినటువంటి సేవకులు ధన్యులు సేవకుల గురించి ప్రార్థన చేద్దాం మన బిడ్డల నుంచి సేవకులుగా ఎన్నుకోనండి ప్రభు అని ప్రభును ప్రార్థన చేద్దాం దేవుని పని ఎక్కడ ఆగకుండా లోకాంత్యము వరకు దివ్య సంస్కారాల అన్నీ ప్రజలకు అందుటకు దేవా మా బిడ్డలలో ఒక్క బిడ్డనైనాను నీ సేవకు పిలుచుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థించు దైవ పిలుపుల కొరకు ప్రార్థన చేయు ప్రార్థించదము సర్వశక్తి కలనిచ్చి సర్వేశ్వర కృపగలగండి మా ప్రభు పంట విస్తారంగా ఉన్నది కానీ పనివాళ్ళు తక్కువ కనుక పని వాళ్ళను పంపించండి ప్రభు ఉపవసించి ప్రార్థించే పని వాళ్ళని పంపించండి ప్రభు మోకరించి ప్రార్థించే పని వాళ్ళని పంపించండి మాకు గురువులను సేవకులను కన్యాశ్రులను ఉపదేశులను మీరు బలపరిచి ఆత్మలో స్థిరపరిచి వారిని ముందుకు నడిపించండి ప్రభు దేవాని చిత్తమైన చో మా బిడ్డలలో నుండి మీ సేవకు పిలుచుకొని నీ దివ్య సంస్కారాలను అందించడంలో వారికి కూడా ఒక అవకాశం ఇవ్వండి ప్రభు మన మనవదరైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికా ఆమెన్ గాడ్ బ్లెస్ యు